హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మనోజ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ దీవాలి ఈరోజు నరక చతుర్దశి సందర్భంగా హారతులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో మా హస్బెండ్కి వాళ్ళ చెల్లి క్రాంతి హారతి ఇస్తుంది సో అందరూ చూడండి ఇలా హారతి ఇచ్చే విధానం అందరికీ తెలిసే ఉంటుంది కదా నరక చతుర్దశి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు వాళ్ళకి వాళ్ళ తలకి ఆయిల్ రాసి అభ్యంగన స్నానం చేయాలి సి ఉంటుంది ఆ తర్వాత కూతురు కానివ్వండి చెల్లెలు కానివ్వండి లేదా వైఫ్ అయినా సరే ఇలా వాళ్ళని దేవుడి ముందు కూర్చోబెట్టి బొట్టు పెట్టి లక్ష్మీ స్వరూపిణి అయిన ధన ధాన్యం లేదా ఇలా కాయిన్స్ ఉంటాయి కదా వాళ్ళ టవల్లో దోశీలతో వేయాల్సి ఉంటుంది ఎందుకంటే సిరి సంపదలు వాళ్ళకి ఎప్పుడు ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ తర్వాత అక్షంతలు వేసి అంటే వైఫ్ అయితే అక్షంతలు వేయొద్దు తను వాళ్ళ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది ఆడపడుచులైనా కూతురైనా అక్షంతలు వేసి ఆశీర్వదించి తర్వాత హారతి ఇవ్వాలి ఎందుకంటే వారిపైన ఉన్న దిష్టి అంతా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకొని హారతి ఇవ్వాలి ఉంటుంది ఆడపడుచు అయినా కూతురైనా కూడా తను హారతిచ్చినందుకు ఏదైనా కానుక అయినా లేదా మనీ అయినా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హారతుల విధానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్